హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మరొక చక్కటి చిట్కాని తెలియజేస్తాను అలాగే ఈ వీడియో చూసే ముందు మీరు ఇంత ముందు ఒకవేళ నా వీడియో చూడనట్లయితే వాటిని కూడా ఒకసారి విజిట్ చేసి అంటే చూసి మీరు మంచి అవగాహన పొందవచ్చు ఎందుకంటే వాటిలో నేను చాలా ఔషధాల గురించి తెలియజేశాను మన దగ్గరలో దొరికేటటువంటి చాలా పదార్థాల గురించి కూడా చెప్పాను వాటిలో మీకు ఏది అందుబాటులో ఉన్నా వాటిని తెచ్చుకొని ఆచరించి మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజు వీడియోలోకి వచ్చినట్లయితే తులసి చెట్టు అందరికీ తెలుసు కదా తులసి చెట్టు చాలా శక్తివంతమైంది అలాగే తులసి చెట్టు మగవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది తులసి యొక్క గింజలు ఈ తులసి గింజలు చాలా చిన్నగా ఉంటాయి అయినప్పటికీ మీరు ఒకవేళ మీ దగ్గర చాలా తులసి చెట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే వాటిని సేకరించండి దాని ద్వారా మంచి ఫలితం వస్తుంది మీకు ఈ యొక్క తులసి చూర్ణం గింజల చూర్ణాన్ని దాంతో సమానంగా పటిక బెల్లం చూర్ణం కలిపి రెండు పూటల మీరు ఏం చేస్తారు అంటే అర గ్లాసు పాలుంటాయి కదా ఆ పాలలో ఒక చెంచా కలిపి ఈ యొక్క పదార్థాన్ని సేవించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ తులసి గింజల చూర్ణం పటిక బెల్లం చూర్ణం సో కలిపి ప్రతిరోజు ఒక చెంచా మూతగా అంటే తులసి గింజలు చాలా చిన్నగా ఉంటాయి కనుక మీరు అధిక మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది తులసి చెట్లు ఎక్కువగా ఉన్న వారికి మాత్రం ఇది సాధ్యమవుతుంది మీరు కాస్త తులసి చెట్లు ఎక్కువగా ఉన్నవారు ఈ ప్రయోగాన్ని ఆచరించాలి లేనివారు నేను చాలా వీడియోస్ చేశాను వాటిలో చాలా ప్రయోగాల గురించి కూడా చెప్పాను వాటిలో మీరు దేన్ని ఎన్నుకున్నా దేన్ని ఆచరించిన మీ దగ్గరలో ఏది అందుబాటులో ఉన్నా దాన్ని ఆచరించినట్లయితే మంచి ఫలితం వస్తుంది ఏది చేసినా ముప్పై నుంచి నలభై రోజుల వరకు చేయండి అలా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబర్ ప్రెచ్ చేసి పక్కన కనిపించే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి